ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రాన్సాక్షన్స్ గురించి చూద్దాము. అలాగే ఇప్పుడు నేను ఒక రెండు వీడియోస్ అయితే టైం లైన్ లోకి తీసుకొని ఉన్నాను. ఈ రెండింటి మధ్య మనకి ట్రాన్సాక్షన్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ టూ యారోస్ కనపడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ కి సంబంధించి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద చూడండి, ఇక్కడ మీకు వీడియో ట్రాన్సాక్షన్స్ అని ఉన్నాయి. ఆ వీడియో ట్రాన్సాక్షన్స్ లో ఇక్కడ మీకు 3D మోషన్ అని ఉంది, తర్వాత డిజాల్వ్ అని ఉంది. ఓకే, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ మనకి 3D మోషన్ లో వచ్చేసి క్యూబ్ స్పిన్ అని ఉంది. క్యూబ్ స్పిన్ తీసుకొచ్చేసి ఈ రెండింటి మధ్య మీరు ఇలా పెట్టినట్లయితే ఇక్కడ చూడండి, చూడండి అక్కడ ట్రాన్సాక్షన్ అయితే కనపడుతుంది కదా మీకు, ఈ విధంగా వస్తుంది ట్రాన్సాక్షన్ అనేది. ఓకే, అలాగే మీకు డిఫాల్ట్ గా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, చూడండి అక్కడ ఇలా వచ్చిన తర్వాత అప్లై డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ అనే క్లిక్ చేయండి, జస్ట్ ఓకే అనండి. ఈ విధంగా అప్లై అవుతుంది. ఓకే, ఈ విధంగా అప్లై అవుతుంది. మీరు గనక ఆ ట్రాన్సాక్షన్ ని ఇక్కడ చూడండి, క్రాస్ డిజాల్వ్ అని ఉంది కదా, ఈ క్రాస్ డిజాల్వ్ అనేది అప్లై అవుతుంది అనమాట. అలాగే ట్రాన్సాక్షన్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ కనపడాలి మీకు అంటే ప్లస్ ప్రెస్ చేసినప్పుడు జూమ్ ఇన్ అవుతుంది. జూమ్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు అప్లై చేసిన ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. చూడండి, ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇలా డిజాల్వ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకే, ఇది మీకు కొన్ని సెకండ్స్ మాత్రమే వస్తుంది అనమాట. లేదు, ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ యొక్క డ్యూరేషన్ పెంచుకోవాలి అనుకుంటే చూడండి, ఇక్కడికి ఇలా వెళ్ళిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ యొక్క డ్యూరేషన్ ని మీరు ఈ విధంగా మీరు పెంచుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి కూడా అది అప్లై అవుతుంది. ఓకే, ఎక్కువసేపు మీకు అప్లై అవుతుంది అనమాట, స్లోగా వస్తున్నట్టు చూపిస్తుంది ట్రాన్సాక్షన్ అనేది. ఓకే, మీకు కావాలి అనుకుంటే అలా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్ గా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు బ్లూగా కనపడుతుంది కదా, ఏదైతే డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుందో ఆ డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ కి ఈ విధంగా కనపడుతుంది అనమాట. లేదు, నేను దీన్ని కావాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోండి, సెట్ యాజ్ డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ అని పెట్టుకోండి. మీకు ఇక నుంచి మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ గా వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇవి కాకుండా ఇంకా చాలా చాలా అయితే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. చూడండి, ఓకే ఈ విధంగా అనమాట, ఈ విధంగా వస్తాయి. ఐరిస్ అని ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ ని క్లియర్ చేసుకోవడానికి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ మనకి క్లియర్ అవ్వాలనుకోండి, క్లియర్ అవ్వాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, క్లియర్ అనండి. ఓకే, క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది కూడా క్లియర్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా క్లియర్ చేశారు. ఇప్పుడు మీకు వేరే ఏదైనా ట్రాన్సాక్షన్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, మీకు కావాల్సింది ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పేజ్ పీల్ అని ఉంది, ఓకే దాన్ని తీసుకొస్తున్నాను. తీసుకొచ్చేసి దాని మీద క్లిక్ చేయండి, ఆ రెండింటి మధ్యలో ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టండి. చూడండి, మనం పేజ్ ని ఎలా అయితే తిప్పుతామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. చూడండి, ఈ ట్రాన్సాక్షన్ లో మీరు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలనుకోండి, ఈ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, పేజ్ ఫీల్ అనేది ఇటు నుంచి వస్తుంది. లేదు, నాకు ఇటు నుంచి కావాలనుకున్నాను అనుకోండి, చూడండి ఇప్పుడు ఎటు నుంచి వస్తుంది, యువతల నుంచి వస్తుంది. అలాగే నాకు స్టార్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండ్ అనేది చూడండి, ఇక్కడికి ఎండ్ అయిపోవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. స్టార్టింగ్ లో చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి, అది ఈ విధంగా స్టార్ట్ అయ్యి అక్కడికి ఆల్రెడీ ఎండ్ అయిపోతుంది అనమాట సగం వచ్చేటప్పటికి. అంటే మనం ట్రాన్సాక్షన్ లో ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న వాటిని అడ్జస్ట్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఈ ట్రాన్సాక్షన్ అయితే నేను తీసేసాను, తర్వాత ఇంకొక వేరే ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా వస్తాయి అన్నమాట ట్రాన్సాక్షన్స్ అనేవి. అంటే మనం ఒక వీడియో నుంచి ఇంకొక వీడియోకి మారటాన్నే ట్రాన్సాక్షన్, మార్చేదాన్ని ట్రాన్సాక్షన్ అంటాం అనమాట. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి, స్లైడ్ అని, పుష్ అని, స్ప్లిట్ అని, వైప్ అని, ఇంకా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని. చాలా ఎక్కువ మంది ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే వాడుతూ ఉంటారు. ఒకసారి దాన్ని కూడా చూద్దాం మనం.
ఓకే ఈ విధంగా అనమాట. అంటే ఒక వీడియో అనేది పెద్దదైపోతూ దానిలోంచి మళ్ళీ ఇంకొక వీడియో వచ్చి అది నార్మల్ సైజ్కి వస్తుంది అనమాట. ఈ విధంగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇలా ఇలాంటి ఆప్షన్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి మీకు నార్మల్ గా మనం ట్రాన్సిషన్ ఏది తీసుకోకపోతే ఇక్కడ మీకు ఎల్లోగా కనపడుతుంది మొత్తం వచ్చేసేసి. అదే డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ మనకి క్రాస్ డిజాల్వ్ అనేది డిఫాల్ట్ ట్రాన్సిషన్. ఓకే దాన్ని తీసుకొచ్చి పెడుతున్నాను నేను చూడండి. అది పెట్టినాక ఏమైంది, అది పెట్టినా కూడా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే మనకి ఈ లైన్ లో అయితే మనకి కనపడలేదు. కానీ దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత నేను ఇంకొక ట్రాన్సిషన్ ని తీసుకుంటున్నాను, క్యూబ్ స్పిన్ అనే దాన్ని తీసుకుంటున్నాను. చూడండి క్యూబ్ స్పిన్ తీసుకున్న తర్వాత ఓకే అనండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది మనకి, ఇక్కడ మనం ట్రాన్సిషన్ అప్లై చేసాం కదా, అది ట్రాన్సిషన్ అనేది మనం చూస్తున్నాం కదా ఇక్కడ, దానికోసం రెండరింగ్ అయితే అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కాలేదు. చూడండి దీన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ డిజాల్వ్ క్రాస్ డిజాల్వ్ పెడుతున్నాను. ఓకే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న ట్రాన్సిషన్ డిజాల్వ్ అనేది యాక్సెలరేషన్ ఎఫెక్ట్ అనమాట, యాక్సెలరేటెడ్ ఎఫెక్ట్. ఈ యాక్సెలరేటెడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మనం మళ్ళీ ప్రతిసారి రెండర్ చేయాల్సిన అవసరం లేకుండా అది ఆటోమేటిక్ గా రెండర్ అయి ఉంటుంది అనమాట యాక్సెలరేషన్ ఎఫెక్ట్ అనేది. అలా కాకుండా ఇక్కడ మనకి క్యూబ్ స్పిన్ అయితే మనం తీసుకున్నాం అనుకోండి, ఈ క్యూబ్ స్పిన్ చూద్దాము. చూడండి ఇప్పుడు మనం క్యూబ్ స్పిన్ అయితే తీసుకున్నాం అనుకోండి, క్యూబ్ స్పిన్ తీసుకొచ్చేసేసి ఇక్కడ అప్లై చేశాను, అది రెడ్ లో చూపిస్తుంది. అది ఎప్పుడు మనకి ఎంటర్ ప్రెస్ చేసి రెండరింగ్ ఎప్పుడైతే పెడతామో దాన్ని అప్పుడు మాత్రమే మనకి అది రెడ్ మార్క్ అనేది పోతుంది అనమాట. ఓకే ఈ క్రాస్ డిజాల్వ్ అనే దానికి యాక్సలరేషన్ ఉండటం వల్ల మీకు ఎఫెక్ట్ అనేది స్మూత్ గా అప్లై అవుతుంది. ఓకే అదే క్యూబ్ స్పిన్ తీసుకున్నాం అనుకోండి, క్యూబ్ స్పిన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి క్యూబ్ స్పిన్ తీసుకున్నప్పుడు స్ట్రక్ అయి వస్తున్నట్టు వస్తుంది అనమాట. ఓకే సో మీరు డిఫాల్ట్ గా క్రాస్ డిజాల్వ్ అనే దాన్ని మాత్రమే పెట్టేసుకోండి, అదైతే మీరు అన్ని చోట్ల ఎక్కువగా దాన్నే వాడుతూ ఉంటారు. ఓకే మీకు ఇన్ కేస్ కావాలి వేరే ట్రాన్సిషన్స్ ఏవైనా కావాలి అనుకుంటే వాటిని అప్లై చేసుకోవచ్చు, కాకపోతే రెండరింగ్ కి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ అయితే చూడండి మీరు కొన్ని ట్రాన్సిషన్స్ ఓపెన్ చేసినప్పుడు కొన్నిటికైతేనేమో యాక్సలరేషన్ ఎఫెక్ట్ అయితే ఉంది, కొన్నిటికేమో యాక్సలరేషన్ ఎఫెక్ట్ అయితే లేదు. సో మీకు ఏది కావాలో అది తీసుకోండి, కొంచెం అటు ఇటుగా రెండరింగ్ టైం అయితే చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది ట్రాన్సిషన్స్ క్లాస్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి, ఏదన్నా మాడిఫై చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా నేను మాడిఫై చేసి మీకైతే వీడియోస్ పెడుతూ ఉంటాను.